చూపిస్తుంది అంటారా? చూపించాలి. ఎన్నికల సంఘం నిజానికి కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే సైనిక దళాలకు సంబంధించిన విషయాలు, దేశ భద్రతకు సంబంధించినవి ఎన్నికల ప్రచారంలో వాడకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు చెప్తున్నాయి. కానీ మోడీ ప్రతి సభలో కూడా మీరు బాల్కోట దాడులను గుర్తుపెట్టుకోండి, పుల్వామా అమరుల కోసం మాకు ఓట్లు వేయండి, సైనిక దళాలకు యువ ఓటర్లు మొదటి ఓటు వేయండి, ఇలాంటివి ఆయన చెప్తున్నారు. భారతదేశం లాంటి రిపబ్లిక్ ప్రజాస్వామ్య దేశంలో సైన్యము పౌర పాలన ఇవి రెండు వేరు వేరు. సైన్యాన్ని తీసుకొని రాకూడదు, ఇక్కడ సైనిక పాలన లేదు కదా. అందుకని మోడీ చేస్తుంది రాజకీయ తప్పిదం. దీని మీద ఎన్నికల సంఘానికి వెళ్తే వాళ్ళు కూడా అడిగారు, మీరు బాల్కోట ఇవన్నీ మాట్లాడారా? మాట్లాడకండి అలాగే అని చెప్తారు. ఆయన మళ్ళీ వచ్చి నిన్న కూడా ఆయన మాట్లాడారు. దీని మీద రెండు జరిగాయి. ఒకటేమో సిపిఎం వాళ్ళు మళ్ళీ ఉత్తర్వులు రాశారు, రెండోది ఎన్నికల సంఘ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకటి చెప్పారు. మీరు చెప్తూనే ఉన్నారు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఒకసారి ఉల్లంఘిస్తే ఒకరోజు ప్రచారం నుంచి బహిష్కరించడం, రెండుసార్లు ఉల్లంఘిస్తే రెండు రోజులు ప్రచారం ఆపేయడం, మూడు రోజులు అలా మీరు చేసి క్రియాశీలంగా ఏదైనా చర్య తీసుకోకపోతే ఇది ఆగే విషయం కాదని చెప్పారు. ఈ క్రమంలోనే మనం ఆపరేషన్ శక్తి ఉపగ్రహ విధ్వంసక రాకెట్ను ప్రయోగించినప్పుడు దాన్ని కూడా మోడీ తన ప్రచారంలో వాడుకున్నాడు. ఇది కూడా సరికాదు అని ఎన్నికల సంఘానికి సీతారాం యెచూరి ఉత్తరం రాస్తే వాళ్ళు, లేదు లేదు మోడీ ఏం పార్టీ పేరు చెప్పలేదు, ఇలా సమర్థించారు. ఆయన మళ్ళీ ఉత్తరం రాశారు, మీరు మరీ టెక్నికల్గా చెప్తున్నారు, ప్రాక్టికల్గా పొలిటికల్గా ఆయన చేసింది దాన్ని ఉపయోగించుకోవడం కిందికి వస్తుంది అని చెప్పారు. కాబట్టి ఎన్నికల సంఘం అది కూడా మళ్ళీ నమో టీవీ ఇంకా మరీ ముఖ్యంగా ఆ ప్రచారాలు కూడా ఇప్పుడు వార్తల్లోకి వస్తున్నాయి. మీరు సోషల్ మీడియా నడుపు చేస్తాము, మీడియాను అదుపు చేస్తామని సతాయిస్తున్నారు కదా. అసలు ఈ నమో టీవీ అనేది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఒక వ్యక్తి పేరుతో టీవీ ఎలా పెట్టారు, దాంట్లో బీజేపీ ప్రచారాలు చేస్తుంటే మీరు ఎలా అనుమతిస్తున్నారు అంటే ఏంటి అది? సోషల్ మీడియా కిందికి రాదు, మీడియా కిందికి రాదు, వేరే ఏదో ఎంటిటీ లాగా వేరే ప్రక్రియ లాగా పెట్టారు, సమాచారం కోసం పెట్టామని చెప్పారు. కానీ జరుగుతుంది వేరు. దీని మీద సుప్రీంకోర్టు ఈసీ నమో టీవీ వెంటనే నిలిపేయండి, లేదంటే కూడా అక్కడ ప్రచారాల్లో రాజకీయాలు లేకుండా చూడండి అని ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. మరి నిజాయితీగా దాన్ని అమలు జరుపుతారా లేదా, జరపకపోతే ఈసీ ఏం చేస్తుంది? ఇన్ని ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు, వైలేషన్స్, వీటి మీద తీవ్రంగా స్పందించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి కూడా ఉంది. అసలు ఈ అడగడమే బీజేపీ వాళ్ళకు మింగుడు పడడం లేదు, వాళ్ళు రకరకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇవన్నీ జరుగుతున్నా మోడీ గ్రాఫ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు, సర్వేలు అవే గ్రాఫ్ను పెంచుతూ వస్తూ ఉన్నాయి. బట్ వాస్తవికంగా చూసుకున్నట్లయితే ఈ సుప్రీం తీర్పులు కానీ ఇతర అంశాలు కానీ అన్ని వ్యతిరేకంగా వస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అన్న ఒక కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తుంది, ఎలా అర్థం చేసుకో? అంటే ఇప్పుడు మీడియాలో మీడియా మీద ఒత్తిడే కదా వీటన్నిటిలో కీలకమైన అంశం. మీడియా అనేది మోడీకి వ్యతిరేకంగా కానీ బీజేపీకి వ్యతిరేకంగా కానీ రాసే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడన్నా రాస్తే వాళ్ళ మీద ఒత్తిళ్ళు, ఐటీ దాడులు, ఈడీ దాడులు, ఇది కూడా ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంది. ఎన్నికల సంఘం ఈ ఐటీని ఈడీని పిలిపించి మీరు ఎందుకు దాడులు చేస్తున్నారు ఎన్నికల సందర్భంలో మాకు చెప్పకుండా, మీరు ఏం దాడి చేసినా మాకు తెలియజేసే చేయాలని వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు. ఈ వీటిని ఉపయోగించుకొని కేంద్రం మీడియా సంస్థలన్నింటికీ ఏవో వ్యాపారాలు ఉంటాయి, కాబట్టి ఆ వ్యాపారాల మీద దాడులు చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాంతో వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేయటం అని అందరూ ఫాలో ఇన్ లైన్ లాగా నమో అంటే నమో, నమో అంటే నమో అని అనాలని ఒక పరిస్థితి కల్పించారు. దీన్ని ఎక్స్టెన్షనే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కూడా పూర్తిగా ఏకపక్షంగా వైసీపీకి టీఆర్ఎస్కు జాతీయ మీడియా, రాష్ట్ర మీడియా కాదు, తెలుగు మీడియా కాదు, ఈ పరిస్థితి అంతా వచ్చింది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామికంగా వెళ్లాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. మోడీ ప్రభుత్వానికి కనుక నిజంగా ఆ ప్రజాస్వామిక విలువలు గౌరవం ఉంటే ఇన్నిసార్లు ఆంక్షలు అక్షింతలు పడ్డాయి కాబట్టి ఆ ధోరణిని సవరించుకోవాలి. ఇవి మాత్రం గెలిపించలేవండి ఎవరిని, మీరు ఒక ప్రసారం చేసుకున్నంత మాత్రాన ఒక అది ఎలక్షన్ కమిషన్పై కూడా ఆరోపణలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికి ఈవీఎంలకు సంబంధించి లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి ప్రతి ఎన్నికల్లో ఆరోపణలు ఎదుర్కొంటుంది. మరి ఇటు మోడీ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడంలో ఒక అడుగు వెనక్కి వేస్తూ వస్తుంది. కరెక్ట్. మరి ఇవన్నీ దేనికి? ఫైనల్గా ప్రజలే నష్టపోతున్నారు కదా. కరెక్ట్. ఎన్నికల సంఘము గుజరాత్లో శాసనసభ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో మోడీ ప్రభుత్వం పట్ల లేదా బీజేపీ రాజకీయ వైఖరికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందన్న విమర్శ చాలా తీవ్రంగా